పెట్టుకోకపోతే అది మా పాలకు శాపంగా మారుతుంది. కనుకనే మీరు ఎటువంటి ప్రలోభాలకు అంటే డబ్బుకు కులానికి మతానికి ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వకుండా కేవలం గుణానికి మాత్రమే ప్రాముఖ్యత ఇస్తూ నాయకుల్ని ఎన్నుకొని వారి ద్వారా మా భవిష్యత్తును బంగారమయం చేస్తారని ఆశిస్తున్నాము. మా చిన్నారుల భవిష్యత్తు మొత్తం మీ పెద్దల మీదే ఆధారపడి ఉంది. అంటే మీరు వేసే ఓటు మీదే ఆధారపడి ఉంది. సమాజంలోని ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ ఒక మంచి నాయకుణ్ణి ఎన్నుకొని వారికి ఓటు వేయాలని మేము ఆశిస్తున్నాము. సమాజాన్ని అభివృద్ధి చేసి దేశానికి కీర్తిని సంపాదించగల ఒక గొప్ప నాయకుణ్ణి మీరందరూ ఎన్నుకొని వారికి ఓటు వేయాలి. ఇలా చేయడం వల్ల మా భవిష్యత్తు అనేది ఉజ్వలమయం అవుతుంది, లేదంటే అంధకారం అవుతుంది. సో టు లివ్ ఇన్ ఎ హార్మోనియస్ ఇన్ ఎ హ్యాపీ సొసైటీ, it is our responsibility to vote for the correct person. It is our responsibility to satisfy our duty as voters by voting a correct leader. So voting is one of the fundamental rights in the democracy, so it in which all the citizens have an opportunity to choose a correct leader. Democracy is not just the right to vote, but it is our responsibility to choose a correct leader. So voting is not only our right but it is our power. Thank you. మీ అందరికి చెప్పే అంత వాళ్ళం అయితే కాదు, కానీ మా ఉద్దేశం చెప్పాలి కాబట్టి నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ లో మేము చాలా పేద కుటుంబం నుంచి వచ్చాము. ఇలా చదువుకుంటున్నాము అంటే ఇంత నెక్స్ట్ మీలాగా మేము ఉండాలి అని అనుకుంటే మంచి నాయకుల్ని ఎన్నుకొని ఓటేయడం మీ బాధ్యత. కాబట్టి ఓటు హక్కు వచ్చిన తర్వాత మేము కూడా మంచి నాయకులను ఎన్నుకుంటామని చెప్పగలుగుతున్నాను. Voting is a fundamental rights which was given for us in democracy. The ignorance of one voter in democracy will influence all the future generations. If you vote for the right person, they'll influence us and we'll be in higher positions. Be bright and vote for the right. నేటి బాలలే రేపటి పౌరులు, కానీ నేటి బాలల భవిష్యత్తు మాత్రం మీ అందరి చేతిలో ఉంది. ఎలా అని అనుకుంటున్నారా? మీరు వేసే ఓటే మా భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి మీరు ఒక మంచి నాయకుడిని ఎన్నుకొని అతనికి ఓటు వేసి మీ ఓటుని సద్వినియోగం చేసుకోండి. దుర్వినియోగం చేసుకోవద్దు. ఇక మీరే నిర్ణయించుకోవాలి, మీతం వేసే వాళ్ళకి ఓటు వేస్తారో లేదా రోత చేసే వాళ్ళనే నాయకులుగా ఉంచుతారు. నేటి బాలలే రేపటి పౌరులు, కాబట్టి మీరు మా భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. రాబోయే ఎన్నికలలో మీరు మంచికి ఓటు వేసి ఎన్నుకోవాలి. మీరు బాధ్యత తీసుకోకుండా గెలవలేరు, తీసుకుంటే ఓడిపోలేరు. థ్యాంక్ యూ. నా పేరు మనోజ్న, నేను 7వ తరగతి చదువుతున్నాను. మా భవిష్యత్తు మీ చేతిలో, ఇది ఎలా అని ఆలోచిస్తున్నారా? మీ ఓటు రాబోయే ఎలక్షన్స్ లో మీ ఓటుని సరైన వ్యక్తికి వేస్తే మా భవిష్యత్తు బాగుంటుంది. ధన్యవాదాలు. లెట్ అస్ వోట్. ఆంధ్రప్రదేశ్ చాప్టర్ లాంచింగ్ సందర్భంగా ఇచ్చేసిన మీకందరికీ మా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం అండ్ నమస్కారాలు. లెట్ అస్ వోట్ అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని గురించి, ఈ సంస్థను గురించి ఒక రెండు మాటలు చెప్తాను. లెట్ అస్ వోట్ ఈ ఆర్గనైజేషను, ఇది ఒక ఎన్జిఓ, అపొలిటికల్, రాజకీయాలకు పార్టీలకు అతీతంగా ఆవిర్భావించినటువంటి ఒక ఎన్జిఓ సంస్థ. ఇది 2008 సంవత్సరంలో డిసెంబర్ 23వ తేదీన మన ఉమ్మడి రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్, అప్పుడు హైదరాబాద్ రాజధానిగా, అప్పుడు ఆ తేదీన ఇది ఆవిర్భవించింది. అయితే దీని నేపథ్యం, ఏ నేపథ్యంలో ఈ లెట్ అస్ వోట్ ఆర్గనైజేషన్ ఆవిర్భవించింది అంటే, ఓట్ అనేటటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. ఆ ఓటు చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ నేపథ్యంలో హైదరాబాద్ లాంటి, ఢిల్లీ లాంటి, బాంబే లాంటి పెద్ద పెద్ద నగరాల్లో దాదాపు అందరూ ఒక ఐటీ ఉద్యోగులైతేనేమండి, ఉద్యోగులైతేనేమండి, విద్యావంతులు, చాలా చాలా పెద్ద
విద్యావంతులు ఉన్నటువంటి ఈ నగరాల్లో ఆ ఓటింగ్లో పాల్గొనటం వాళ్ళు చూపుతున్నటువంటి నిర్లిప్తత ఇది చాలా పెను ప్రమాదానికి దారితీస్తుంది. దాదాపు 40% కూడా ఈ నగరాల్లో ఓటింగ్ లేనటువంటి ఆ నేపథ్యంలో ఈ పరిస్థితిని ఇలా ఉండకూడదు, దీనిని తప్పకుండా మెరుగుపరచాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఓటు అనేది దేశ భౌతవ్యాన్ని, రాష్ట్ర భౌతవ్యాన్ని, ప్రజల భౌతవ్యాన్ని నిర్ణయించేటటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం కనుక ఈ విషయంలో మనం ఏదైనా ఒకటి చేయాలి. ఓటు యొక్క ప్రాధాన్యతను, ఓటింగ్లో పాల్గొనాల్సినటువంటి అవసరాన్ని, ప్రాముఖ్యతను ఈ విషయాల ప్రాతిపదికగా ఆ రోజు ఈ లెటర్స్ ఓట్ ఆర్గనైజేషను మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2008 ఆవిర్భవించింది. చాలా కార్యక్రమాల ద్వారా మంచి ప్రభావితం చేసింది. ఓటర్ల యొక్క పట్టణాల్లో ఓటర్ల యొక్క శాతాన్ని పెంచడంలో గణనీయమైనటువంటి కృషి చేసింది ఈ సంస్థ. 2010 నేషనల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్లతోటి, ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ వాళ్లతోటి ఒక ఎంఓయు, ఒక అంగీకారాన్ని కుదుర్చుకొని ఎలక్షన్ కమిషన్ ఏ యాక్టివిటీస్ చేస్తున్నదో, ఒక ఓటర్ యొక్క నమోదైతేనేమివ్వండి, ఓటు యొక్క ప్రాముఖ్యతను వివరించడంలో కానివ్వండి, ఈ ఓటింగ్ పాల్గొనేటటువంటి ప్రక్రియలో వీటన్నిటిల్లో కూడా లెటర్స్ ఓటు కార్యక్రమము ఒక భాగస్వామ్యమై ఒక మంచి నిబద్ధతతోటి అంతర్భాగమై ఎలక్షన్ కమిషన్ యొక్క కార్యక్రమాలతోటి అంతర్భాగమై అలా నడుచుకొని అలాంటి కార్యక్రమాల ద్వారా తన ఉరికిని చాటుకుంది. తన ఈ 10 ఉన్నటువంటి ఆ కార్యక్రమాల ద్వారా ఒక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి యొక్క మన్ననలను కూడా ఈ లెటర్స్ ఓటు ఆర్గనైజేషను పొందింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం విడబడింది. ఇప్పుడు మళ్ళా మనం సపరేట్ అయినటువంటి పరిస్థితుల్లో 2018 తెలంగాణ ప్రభుత్వంతో మళ్ళా ఇంకొక ఎంఓయూని ఏర్పరచుకొని గత అసెంబ్లీ ఎలక్షన్లో లెటర్స్ ఓట్ ఈ సంస్థ చాలా కృషి చేసింది. ఎస్పెషలీ ఈ ఎన్రోల్మెంట్, ఓటింగ్ ఎన్రోల్మెంట్ అయితేనివ్వండి, ఓటింగ్ పార్టిసిపేషన్లో తన వంతు విశేషమైనటువంటి కృషి చేసింది. ఇప్పుడుండేటటువంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా, ఒక మొబైల్ ఫోన్తో కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, తర్వాత ఒక రేడియో ద్వారా కానివ్వండి, టీవీల ద్వారా కానివ్వండి, యూట్యూబుల ద్వారా కానివ్వండి, వీటన్నింటినీ ఉపయోగించుకొని ఒక చైతన్యాన్ని రాబట్టడంలో లెటర్స్ ఓటు కార్యక్రమము మంచి కృషి చేసింది. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో ఈ లెటర్స్ ఓటు యొక్క ఆవశ్యకత ఉంది. అందుకనే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ లెటర్స్ ఓటు ఒక చాప్టర్ని నెలకొల్పాలా, ప్రారంభించాలా అనేటటువంటి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఈరోజు లెటర్స్ ఓట్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ని ఈ కార్యక్రమంలో ప్రారంభించే నిమిత్తము మనం ఈరోజు అందరం ఇక్కడ ఉన్నాం. అందులో ఎలక్షన్లు చాలా దగ్గరగా ఉన్నాయి. మనం ఈ కార్యక్రమం చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి కనుక తక్కువ టైంలో మేము ఒక కార్యక్రమాన్ని ఈ లెటర్స్ ఓట్ ఆంధ్రప్రదేశ్ చాప్టరు తలపెట్టింది. దీనికి నేషనల్ కన్వీనర్గా ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య గారు,
ఆ రోజు దాని ఆవిర్భావానికి సహాయపడినటువంటి పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు ఐపిఎస్ ఆఫీసర్లు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా విద్యావంతులు తర్వాత పారిశ్రామికవేత్తలు అందులో ముఖ్యంగా జే చౌదరి గారు లాంటి వాళ్ళు ఈ సంస్త యొక్క అభివృద్ధికి చాలా కృషి చేసిన వాళ్ళుగా నిలబడ్డారు ఆ నేపథ్యంలో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఈ లెటర్స్ బోట్ చాప్టర్ని ప్రారంభించటానికి మనము ఇక్కడ ఉన్నాం ఈ ప్రారంభించుకున్న తర్వాత మనము ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం సమయం తక్కువగా ఉంది కనుక 31వ తారీఖు నుండి ఏప్రిల్ 8 వరకు ఒక బస్ యాత్ర అనేటటువంటి ఒక లెటర్స్ బోట్ బస్ యాత్ర అనేటటువంటి కార్యక్రమాన్ని మనం రూపొందించుకొని ఈ కార్యక్రమము లెటర్స్ బోట్ వాక్ అనేటటువంటి ఆ కార్యక్రమాన్ని మనం తయారు చేసుకొని ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర రాజధాని దగ్గరగా ఉన్నటువంటి విజయవాడ సిటీ నుంచి ప్రారంభమై అనంతపురం నగరం మీదుగా అటు మదనపల్లి చిత్తూరు తిరుపతి నెల్లూరు ఒంగోలు గుంటూరు రాజమండ్రి కాకినాడ విశాఖపట్నం వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది ఇందాక మాల్కొండ గారు చెప్పినట్లా లెట్స్ వోట్ అనే ఆర్గనైజేషన్ 2008లో హైదరాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది వారు చెప్పినట్లా హైదరాబాద్లో ఐటీ ఇండస్ట్రీలో చాలామంది 90% ఆఫ్ ఎంప్లాయీస్కి అసలు ఓటు హక్కే ఉండేది కాదు ఓటు హక్కు ఉన్నవాళ్ళు కూడా దే ఆర్ నాట్ ఎక్సర్సైజింగ్ ది ఓట్ ఇన్ ది ఎలక్షన్స్ తర్వాత వాళ్ళేమో అన్ని విషయాల ఫేస్బుక్లో వాట్సాప్లో అన్నింటిలో కంప్లైంట్ చేసేవాళ్ళు అప్పుడు నేను ఎన్బిడిఏ కార్పొరేషన్ ఎండిగా ఉండేవాడు అమెరికన్ కంపెనీ మా కంపెనీలో దాదాపు 90% ఆఫ్ ది ఎంప్లాయీస్కి ఓటు హక్కు లేదు నేను అప్పుడు చెప్పాను వాళ్ళకి మీ పిల్లలు ఎవరైనా కిడ్నాప్ చేస్తే కూడా మీరు కంప్లైంట్ చేయడానికి అర్హత లేదు మీకు ఎందుకంటే మీరు ఒక భారతదేశ పౌరుడుగా ఉండి ఓటు హక్కు లేకోకుండా ఓటు హక్కు వినియోగించుకుంటే మీకు హక్కే లేదు ఏదైనా కంప్లైంట్ చేయడానికి కూడా హక్కు లేదని చెప్పేసి అప్పుడు ఆ తరుణంలో 2008లో లెట్స్ ఓట్ అనే ఆర్గనైజేషన్ ఎన్జిఓ స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఎన్జిఓ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వాళ్ళని తీసుకొని ఐటీ ఇండస్ట్రీలో అన్నిటికీ వెళ్ళి ఓటు హక్కు లేని వాళ్ళందరికీ ఓటు హక్కు తెప్పించి అవేర్నెస్ తీసుకొచ్చాము యూత్లో అందరికీ అవేర్నెస్ తీసుకొచ్చాము ఇది వారు చెప్పినట్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కూడా మాకు మంచి అవార్డ్స్ ఇవన్నీ వచ్చాయి లెట్స్ ఓట్ అనేది నాన్ పొలిటికల్ ఆర్గనైజేషను ఇది ఒక ఎన్జిఓ ఈ ఎన్జిఓ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరితో ఓటు వేయించాలా తర్వాత ఎథికల్ ఓటింగ్ తర్వాత ప్రలోభాలకు లోను కాకుండా ఓటు వేయాలని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడానికే లెట్స్ ఓట్ యొక్క ముఖ్య ఉద్దేశము ఇది ఈరోజు నేను 2014లో ఐ వాజ్ ద నేషనల్ కన్వీనర్ ఫర్ ది లెట్స్ ఓట్ కానీ 2014లో రిజైన్ చేశాను లెట్స్ ఓట్ నుంచి రిజైన్ చేశాను దాని తర్వాత ఐ గాట్ ఇన్ టు మై అదర్ కంపెనీ యాక్టివిటీస్ అందుకని పార్టిసిపేట్ చేయలేకపోయాను నౌ బి రిక్వెస్టెడ్ లెట్స్ ఓట్ నేషనల్ కన్వీనర్ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య గారు టు స్టార్ట్ ది ఏపీ చాప్టర్ ఇన్ అమరావతి ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆ రిక్వెస్ట్ని వాళ్ళు తీసుకొని ఈరోజు లాంచ్ చేయడం జరుగుతోంది ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ప్రొఫెసర్ మాల్కొండ ఈజ్ ది నేషనల్ కో కన్వీనర్ ఫర్ ది లెట్స్ ఓట్ ఆర్గనైజేషన్ బిఫోర్ వి అన్వీల్ ది లెట్స్ ఓట్ ప్లాన్ ఫర్ ఏపీ చాప్టర్ ఐ రిక్వెస్ట్ లక్ష్మీ మేడం అండ్ వన్ మోర్ ఎడ్యుకేషనలిస్ట్ హు కమ్ ఆల్ ది వే ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ టు కమ్ అండ్ స్పీక్ అబౌట్ వాట్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి మీరు ఏం కోరుకుంటున్నారు మీరు కూడా వచ్చి చెప్తే బాగుంటుంది ప్లీజ్ కమ్ మెయిన్ ఎందుకంటే ఇప్పుడు లెట్స్ ఓట్ అనే దానికి నాకు చాలా నచ్చి అందరికి అవేర్నెస్ కల్పించాలి అని మా చిల్డ్రన్ అందరినీ కూడా రేపు మార్నింగ్ వాక్ లో పార్టిసిపేట్ చేస్తున్నాము ఇన్ పర్సన్ నేను కూడా ప్రతి మనిషి ఓటు వేసి తనకి నచ్చిన వాళ్ళని కాకుండా మన రాష్ట్రానికి దేశానికి ఎవరు ఉపయోగపడతారు దానివల్ల ఫ్యూచర్ దేశం అంతా ఎట్లా బాగుంటుంది అనుకునే వాళ్ళని ఎన్నుకోవాలనే ఉద్దేశం నాది చిల్డ్రన్ అందరికీ ఈ అవేర్నెస్ ని జయ చౌదరి గారు స్టార్ట్ చేసింది చాలా మంచి ఉద్దేశంతో చేశారు
దాని ఎఫెక్ట్ చాలా ఉంది ఈ 10 సంవత్సరాల్లో మనం ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లి చాలా బాగా చేయాలని నా ఉద్దేశం అన్నమాట అందరూ ఓటర్ ఓటర్ లిస్ట్ లో పేరు ఉండేలా చూసుకోవడం ఒకటి లిస్ట్ లో పేరు వచ్చిందని సరిపోయి ఇంట్లో కూర్చోకుండా ప్రతి మనిషి బయటకు వచ్చి వాలంటరీగా ఓటు వేసి మంచి వాళ్ళని ఎన్నుకోవాలని చెప్తాను ఎక్కువ ఎడ్యుకేటెడ్ లోనే ఈ ఓటు హక్కు వినియోగించుకోవట్లేదు పట్టణ ప్రాంతంలోనే వినియోగించట్లేదు గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు చదువుకోకపోయినా అవేర్నెస్ మనకు కావాల్సిన పనులు చేయడానికి అన్నిటికీ మనం ఎన్నుకోవాలి నాయకుడిని అనే తాపత్రయం కనిపిస్తుంది కాబట్టి సిక్స్త్ క్లాస్ లెవెల్ నుంచి ఓటు హక్కు ఓటు దాని వినియోగం దాని అవేర్నెస్ అన్నిటికీ ఒక లెసన్ స్టార్ట్ చేసి అది 10th క్లాస్ వరకు కంటిన్యూ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది తర్వాత ఇందాక మాల్కొండ గారు చెప్పినట్లా లెట్స్ ఓట్ ఒక బస్ యాత్ర రేపటి నుంచి రేపు లెట్స్ ఓట్ వాక్ ఉంటుంది రేపు అర్లీ మార్నింగ్ 5:30 అంతా సిద్ధార్థ కాలేజ్ గ్రౌండ్స్ లో స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు వీళ్ళంతా కూడా లెట్స్ ఓట్ వాక్ లో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధార్థ కాలేజ్ గ్రౌండ్స్ లో అసెంబ్లీ అయ్యి షార్ప్ 6:00 కి ఫ్లాగ్ ఆఫ్ జరుగుతుంది అప్ టు ఎన్టీఆర్ సర్కిల్ వరకు లెట్స్ ఓట్ వాక్ ఉంటుంది దాని తర్వాత ఈ లెట్స్ ఓట్ బృందం ఇక్కడ నుంచి బయలుదేరి మన అనంతపూర్కి వెళ్తుంది అనంతపూర్ టౌన్ లో ఫస్ట్ ఏప్రిల్ అక్కడ కూడా అర్లీ మార్నింగ్ సేమ్ 6:00 టు 7:30 లెట్స్ ఓట్ వాక్ ఉంటుంది దాని తర్వాత అక్కడ నుంచి మదనపల్లి వెళ్తుంది ప్రతి టౌన్ లో కూడా వెళ్ళి అక్కడ లెట్స్ ఓట్ వాక్ ద్వారా ఈ గురుతర బాధ్యత అంటే ఓటు హక్కు సరిగ్గా వినియోగించుకోండి మీ బాధ్యత మంచి లీడర్ను ఎన్నుకోండి దేశానికి రాష్ట్రానికి మంచి లీడర్ ఉంటే దేశం బాగుంటుంది ఇందాక పిల్లలంతా చెప్పారు కదా మా భవిష్యత్తు బాగుండాలంటే మీరు మంచి నాయకుల్ని ఎన్నుకోవాలా ఇది చాలా ఇంపార్టెంట్ అందుకనే ఈ మెసేజెస్ తీసుకెళ్ళడం కోసం ఈ బస్ యాత్ర వాళ్ళు చేపట్టడం జరిగింది ఈ డెమోక్రసీలో బాధ్యత ఉందో మీడియా మిత్రులు మీకు కూడా అంతే బాధ్యత ఉంది ఎందుకంటే మీ పిల్లలకు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే మనకు మంచి లీడర్షిప్ కావాలా డెమోక్రసీలో ఎన్నుకోవాలంటే ఓటు చాలా ఇంపార్టెంట్ సో అందుకని మీరు కూడా లెట్స్ ఓట్ వాలంటీర్స్ అయ్యి ఈ లెట్స్ ఓట్ టీంలో పార్టిసిపేట్ చేసి ఈ మెసేజెస్ ని తీసుకెళ్తే చాలా మంచిది ఎందుకంటే ఈ విండో మళ్ళా 5 సంవత్సరాల తర్వాతే వస్తుంది మళ్ళా 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు అందుకని ఈ విండో ఆపర్చునిటీ చాలా తక్కువ టైం ఉంది ఈ తక్కువ టైంలో ఈ మెసేజ్ని అందరికీ తీసుకెళ్ళి మీ ఓటును సద్వినియోగం చేసుకోండి మీ ఓటును దుర్వినియోగం చేసుకోవద్దండి అని చెప్పి ఈ మెసేజ్ తీసుకెళ్తే మంచి నాయకత్వం ఉన్న లీడర్స్ వస్తారు వాళ్ళ వల్ల రాష్ట్రాలు దేశాలు బాగుపడతాయి అందుకని ఐ రిక్వెస్ట్ ఆల్ అవర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మీడియా ఆల్సో టు జాయిన్ ది లెట్స్ ఓట్ యాజ్ అ వాలంటీర్ విల్లింగ్లీ అండ్ దే ఆర్ కంట్రోలింగ్ దెమ్సెల్వ్స్ బట్ ఓట్ అనేది మనకి ఉన్న ఒకే ఒక ఆయుధం ఇన్ ద డెమోక్రసీ దాన్ని కాపాడుకోవడం కోసం మనం ఒక ఎలక్షన్ జరిగే కొన్ని 8 అవర్స్ ఆర్ 9 అవర్స్ వై కాంట్ బి బాయ్కాట్ ఆల్ ద ఎన్విరాన్మెంట్ బికాస్ వీ నీడ్ టు యాజ్ యూ సెడ్ వీ నీడ్ టు ఎంగేజ్ ఇన్ టు ద సొసైటీ రూలింగ్ సో వై కాంట్ వీ బాయ్కాట్ ఆల్ ద థింగ్స్ బికాస్ వీ కెన్ స్టాప్ ద ఆర్టీసీ బస్సెస్ వీ కెన్ క్లోజ్ ద మూవీ థియేటర్స్ అండ్ వీ డోంట్ స్టూ టీ స్టాల్ కూడా ఆటోలు కూడా ఆపేసి అని మేము చెప్పాం ఎందుకంటే అది ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ ఎవ్రీథింగ్ గోస్ ఫాస్ట్ బట్ వై వీ ఆర్ లాగింగ్ బిహైండ్ వై కాంట్ వీ మేక్ ఇట్ మ్యాండేటరీ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటర్కి అవేర్నెస్ ఓటర్ అవేర్నెస్ అంటే ఈ డెమోక్రసీలో ఓటు అనేది చాలా ఇంపార్టెంట్ వెపన్ ఈ వెపన్ని అంటే మనం ఏ విధంగా అయితే కత్తికి రెండు వైపులా పదనుంటే కత్తితో కూరగాయలు కట్ చేసుకోవచ్చు మనుషులు ప్రాణాలు కూడా తీసుకోవచ్చు అదేవిధంగా ఈ ఓటు కూడా రెండు వైపులా పదనుంటుంది ఈ ఓటును ఉపయోగించుకొని మనం మంచి నాయకుల్ని ఎన్నుకుంటే బంగారు భవిష్యత్తు ఉంటుంది అదే ఓటుని మనము నాయకులు సరైన నాయకులు ఎన్నుకోకపోతే మన రాష్ట్రానికి చాలా చెడు జరుగుతుంది దేశానికి కూడా చెడు జరుగుతుంది అందుకని ఓటు హక్కును వినియోగించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఎలాంటి వాళ్ళకు ఓటేయాలా అనేది మనము ఆ విఘ్నతతో ఓటేస్తే మంచిదని ఆ ఉద్దేశంతో 2008లో స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత 2008 నుంచి చాలా ప్రోగ్రామ్స్ హైదరాబాద్లో చేశాము ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాదు అంటే తెలంగాణ మాత్రం పరిమితం కాకుండా ఇది ఏపీలో కూడా పెడితే బాగుంటుందని చెప్పేసి ఈరోజు ఏపీ చాప్టర్ ఈ కార్యక్రమము రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి పట్టణాల్లో విజయవాడ దగ్గర నుంచి విజయవాడ అనంతపురము మదనపల్లి చిత్తూరు తిరుపతి నెల్లూరు ఒంగోలు గుంటూరు రాజమండ్రి శ్రీకాకుళము విశాఖపట్నము
ఈ నగరాల్లో లెటర్స్ ఓట్ వాక్ అనేటటువంటి ఒక కార్యక్రమం ద్వారా ప్రజల్లో అందరిలో ఓటును వినియోగించుకోవాల్సినటువంటి ఆవశ్యకతను నియమ నిబద్ధతతోటి ఓటింగ్లో పాల్గొనాలని భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు కానీ దేశ భవిష్యత్తు కానీ ప్రజల భవిష్యత్తు కానీ ఓటింగ్లో ఉంది ఓట్లో ఉంది అలాంటి ఓటుని నిర్లక్ష్యం చేయ నిర్లిప్తతోటి నిర్లక్ష్యంగా మనం చదువుకుని ఉండి కూడా ఉద్యోగస్తులయ్యి ఉండి పెద్ద పెద్ద విద్యావంతులు అయ్యి కూడా మనం పట్టణాల్లో 40% కూడా ఓటింగ్ జరగటం లేదు అంటే అది చాలా విచారించాల్సిన విషయము ఆలోచించాల్సిన విషయము ఆ దిశగా మేము కొంచెము అన్ని విధాలుగా ఒక చైతన్యం తీసుకురావాలనేటటువంటి దిశగా మేము ఇది పనిచేస్తున్నాము. ఎన్నికలు మన భవిష్యత్తును నిర్ణయించబోయే వివే. వచ్చే నెల April 11 మన ఆంధ్రప్రదేశ్ అంతటా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు మనం ఓటు వేయడానికి మాత్రమే కాదు మన 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి. కనుకనే మనం సరైన వ్యక్తిని ఎన్నుకోవాలి. మీరు సరైన వ్యక్తిని ఎన్నుకుంటే మా భవిష్యత్తు బంగారమయమవుతుంది. ఒకవేళ మీరు సరైన వ్యక్తిని ఎన్నుకోకపోతే అదే మా పాలిట శాపంగా మారుతుంది. కనుకనే మీరు ఎటువంటి ప్రలోభాలకు అంటే ఎటువంటి కులమతాలకు మరియు మద్యానికి మరియు ధనానికి లొంగకుండా కేవలం గుణానికి మాత్రమే ప్రాముఖ్యత ఇస్తూ మంచి నాయకుడిని ఎన్నుకొని మాకు బంగారు మా భవిష్యత్తుకు బంగారు బాట వేస్తారని ఆశిస్తున్నాము. సో ఇప్పుడు ఎలక్షన్ సమయం వచ్చింది. సో మా బాలికలందరూ ఏం కోరుకుంటున్నారంటే మీరు మీ ఓటు హక్కును సద్వినియోగపరుచుకొని మా భవిష్యత్తుకు బంగారు బాట వేయడం మీ బాధ్యత. సో మీ బాధ్యతను విస్మరించకండి. సో మాకు చాలా ఉపయోగపడుతుంది మా ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. మాకు ఉద్యోగాలు రావాలన్నా దేనికన్నా అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేటి యువత మా చిన్నారులకు సుఖంగా బతకాలంటే మీరు సరైన వ్యక్తిని ఎన్నుకొని దేశాన్ని కాపాడాలని కోరుకుంటున్నారు.